లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు యువగణం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా అని అక్కడ ఉండే ఎమ్మెల్యేలని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. తను ఏం చేస్తానో చెప్పకుండా ప్రతిపక్ష పార్టీ పైన చేస్తున్న ఈ యొక్క బురద జల్లే ప్రయత్నం గురించి మీరు ఏమంటారు? ఎందుకంటే లోకేష్ గారికి బాగా తెలుసండి, మా పార్టీ అలాగా రాదు. అక్కడక్కడ స్విచ్ పెట్టేసి ఆ ఎమ్మెల్యేలకి టార్గెట్ చేసేసి అక్కడ జనానికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి పాదయాత్ర చేపించుకుని అంత మాత్రం ఓట్లేస్తారని చెప్పేసి ఎప్పుడు అనుకోమాకండి. ఇవన్నీ మీ కళ్ళలకు అంటున్నారు, కానీ ఈ కళ్ళలన్నీ మీకేం సహకారం అవ్వయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇవాళ ఆంధ్రాలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పేసి ఆయన తప్ప ఎవరు జనం ఎవరిని కూడా నమ్మే పరిస్థితిలో లేరు. మీరు ఏం చేశారని చెప్పేసి జనం దగ్గరికి వెళ్తున్నారు, ఏం చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఏదైనా మీ దగ్గర ఇది ఉందా, మీ దగ్గర ఏదైనా చేయటానికి ఆలోచన ఉందా? అదే మేము వస్తే మా గవర్నమెంట్ ఇది చేస్తామని చెప్పడానికి అది అవకాశం ఉందా మీ దగ్గర? ఏమీ లేదు. ఎందుకంటే దోచుకున్నారు, దాచుకున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళా వచ్చి జనంలో ఏదో పిచ్చిగా చెప్తే ఇవాళ నమ్మడానికి ఏ జనం కూడా ఎవరూ లేరు. ఇవాళ జనం పిచ్చోళ్ళు కాదు, ప్రతి వాళ్ళకు రిక్షా కార్మికుడు కూడా ఇవాళ రాజకీయం తెలుసుకున్నాడు. ఎవరు మనకు హెల్ప్ చేసేది, ఎవరు మనకు సహాయపడేది, ఏ ముఖ్యమంత్రి అయితే మాకు బాగుంటుంది, ఏ గవర్నమెంట్ అయితే మాకు బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసే పని కానీ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకోళ్ళు ఓటేసే సమస్య ఆంధ్రాలో ఉండదండి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వెలంపల్లి గారు చేసిన అభివృద్ధి ఈ నాలుగేళ్లలో నియోజకవర్గం ఎలా ఉన్నాయంటే ఏమంటారు? నేను ఒక ముస్లింగా ఇక్కడ వన్ టౌన్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ముస్లింస్ ఎక్కువ ఉన్నారు, అయినా సీటు మనకు రాలేదు. ఎల్లంపల్లి గారికి ఇచ్చారని చెప్పేసి చాలా సంతోషించాం. ఎల్లంపల్లి గారికి మనం గెలిపించుకున్నాము. ఎల్లంపల్లి గారు అనే వ్యక్తి ఒక డైనమిక్ పర్సన్, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే మనిషి, ఆయన ప్రజలకి అందుబాటులో ఉంటాడు. ఇవాళ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎంత డెవలప్ అయిందని చెప్పేసి ఏ రోడ్డు కన్నా ఏ సందు కన్నా ఏ గొంతు కన్నా వెళ్ళండి, డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ఇంకోటి కానీ జగన్మోహన్ రెడ్డి గారి సాయంతో ఇవాళ ఎల్లంపల్లి గారు ఎంతో డెవలప్ చేశారు. ఆ సాయాన్ని ఎవరు మర్చిపోరు. ఎల్లంపల్లి గారు ఒక ప్రజల నాయకుడు, ప్రజల్లో ఉండే మనిషి అతను. అతన్ని ఎందుకంటే ఈరోజు కూడా మేము అతని మీద ఆయనతో పాటే ఉన్నాము. ఆయన్ని మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారు, ఆయన్ని మంచి మెజార్టీతో మళ్ళా గెలిపించుకొని మళ్ళా ఎమ్మెల్యే చేసి ఆయన మినిస్టర్ చూడాలి అని చెప్పేసి మా ఆలోచన ఉంది. తప్పకుండా ఆయన గెలిపిస్తాం. ఆయన కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా నాకు తెలుసు. ఆయన మంచి వ్యక్తి, ఒక డైనమిక్ హీరో, ఒక మంచి కుర్రోడు. కాంట్రవర్సీ లేని ఎమ్మెల్యే ఎవరైనా ఉండటంలో ఉన్నారంటే ఆయనే వాళ్ళ. అందుకని చెప్పేసి ఎల్లంపల్లి గారు మళ్ళీ మంచి మెజార్టీతో మళ్ళీ గెలిపిస్తారు, గెలుస్తారు ఆయన. ఫైనల్గా చెప్పండి, 2024 ఎన్నికల్లో ఈ యొక్క సంక్షేమ పథకాల అభివృద్ధి వైసీపీ విజయానికి తొలిమెట్టి కాబోతున్నాయా లేదండి? ఈసారి ఈ జనసేనకు తెలుగుదేశానికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా ఆలోచించబాకండి. జనసేన కానీ చంద్రబాబు గారు నమ్మే పరిస్థితులు జనం ఎవరూ లేరండి. ఊరికే పుకార్లు, అరుపులు, కరుపులే కానీ ఏమి జనం గుండెల్లో ఆయన సంక్షేమ పథకాలు నాడుకు పోయి ఉన్న ఇళ్ళు కానివ్వండి, నాడు నేడు గోరు ముద్ద కానీ, అమ్మఒడి కానివ్వండి, ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఇవాళ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ప్లస్సే కానీ మైనస్ అనేది ఎక్కడ కనపడతలేదు. 100% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఇది రాసి పెట్టుకొని డంకా పదంగా చెప్తున్నా. ఇంకా ఎక్కువ సీట్లు సంపాదిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఈ ఒక్కసారే కాదు, ఇంకో 2-3 సార్లు సీఎం ఆయనే.